సంవత్సరం యొక్క చివరి మాసములో గతించిన సంవత్సరాల్లో ఎలాగో సేవకుల కూడిక సియోనులో కేంద్రములు మనం కలిగి ఉంటుమో అలాగే ఈ చివరి మాసంలో మరొకసారి సేవకులముగా మనమందరము సియోను కేంద్రములు కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైనా కొరంగినటువంటి అనేక ప్రయాసంతో కూడినటువంటి మరి ఈ సేవలో మరి మీరందరూ ఆయా స్థలాల నుంచి దూరభార ప్రాంతాల నుంచి మరి ఎంతో శ్రమ తీసుకొని రావడం మాత్రమే కాకుండా మరి సియోను ప్రార్థన మందిరను కూడా పర్యవేక్షణ చేయడానికి అనేక విధములైనటువంటి ఈ దినపు సిద్ధపాటు పనుల కొరకే మరి సియోను బాధ్యత కలిగిన వారు పరిచారకులు మరి లోపల ఇన్మేట్స్ వీరందరూ కూడా పని కలిగి ఈ దినం కొరకే సిద్ధపడుతూ వచ్చారు. ఈ నెలలో మొదటి తారీఖు నుండి ఈ దినం వరకు ఉదయకాలపు సువార్త ఉదయకాలం 5:30 నుండి దాదాపు 9 వరకు సువార్త చేస్తూ మరి ఉండబడిన కొద్ది సమయంలో మరి దేవుని యొక్క మరి ఇతర బాధ్యతలు వాటిలో వీటిలో పాలు పంపులు పొందుతూ మరి లోపల పరిచర్య బయట వెలపడ పరిచర్యలో ప్రభు సహాయపడుతూ వచ్చాడు ప్రభును. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. 120 సంఘాలు 130 సంఘాలు అని మనము ప్రార్థన చేస్తూ గుంటూరు జిల్లా 120 130 సంఘాలు అని ప్రార్థన చేస్తూ మరి ఈరోజు చూస్తే 130 మంది మరి కనిపించడం లేదు. కొంతమంది మరి అక్కడెక్కడ బయట ఉండి వచ్చారు. అయితే పరిగణలో లెక్కలు ఉన్నటువంటి 130 మంది లేరు. ఒక 130 మంది కంటే ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ. అయితే బుక్స్లో ఉన్నటువంటి మరి తర్బీదు చేయబడి పంపించబడినటువంటి సేవకులు 130 మంది ఇక్కడ లేరు. ఇది మాకు చాలా చింతతో కూడినటువంటి విషయం. చాలామంది దైవ సేవకులు సేవకుల కూడికలకు రావడం లేదు. ఇది మేము చాలా సీరియస్గా పరిగణలోనికి తీసుకొస్తున్నాం. వై గాడ్ సర్వెంట్స్ కూడిక సమయంలో ఎందుకు రావడం లేదు అనేది ఒక సీరియస్ ప్రశ్న. మా ఆలోచనలు చాలా చాలా పరిపరి విధాలు వెళ్ళిపోతున్నాయి. ఒక నెల అయితే ఏదో పరిపాటల ద్వారా ఆరోగ్యం బాగులేకుండా ఉంటే తప్ప వేరే కూడికలు కూడా పెట్టుకోకూడదు. సేవకుల మీటింగ్లు కొన్ని కొంతమంది బర్త్డే ఉందన్న ఈరోజు అంటే బర్త్డే ఎవరికైనా అప్పగించండి. ఈరోజు అర్జెంటుగా ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఉంది, బర్త్డేలు ఉన్నాయి, కాటేజ్ మీటింగ్లు ఉన్నాయి, సేవకుల మీటింగ్ అని మీకు ఒక నెల ముందే తెలుస్తుంది. నెల ముందు సేవకుల కూడికను చెబితే మీకు బర్త్డే మీటింగులు, కృతజ్ఞత కూడికలు, ఆ మీటింగులు ఎట్లా వస్తాయి? దాన్ని వేరే వాళ్ళకి అప్పగించండి. క్యాన్సిల్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లేకపోతే ఇంకేదైనా శరీరంలో శ్రమ ఉంటే తప్ప దేవుని సేవకుల మీటింగ్కి సేవకులు రాకుండా ఉంటే ఎవరు వస్తారు? మరి నేను తండ్రి లాంటి మనసుతో చేతులు జోడించి సేవకులకు చెప్పేటువంటి విషయం ఏంటంటే సేవకుల కూడికలలో మీరు తప్పక కనిపించాలా. మరి వేరే కూడికలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం బాగలేకుంటే తప్ప సేవకుల కూడికలలో ఉదయకాలం 10 నుంచి సాయంకాలం వరకు నింపాదిగా దేవుని మందిరంలో మరి మీ హాజరు మీరు నింపాదిగా దేవుని సన్నిధిని కలిగి ఉండడానికి ప్రయత్నించండి. మధ్యలో భోజనం చేసిన తర్వాత గుంటూరుకు వస్తున్నాం కదా, చాలా పనులు ఉన్నాయి. ఈ ఒక్కరోజులోనే అక్కడ పేపర్స్ ఇచ్చి రావాలా, ఇక్కడ హాస్పిటల్ చూపించుకోవాలా, మరి బారిని కలవాలా, వీరిని కలవాలా అంటే కుదరదు. ఒకవేళ 5 తర్వాత మీరు వెళ్తే వెళ్ళవచ్చు, కానీ 10 నుంచి 5 లోపల మాత్రం దేవుని మందిరం మీ కొరకై మన కొరకై ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కొడుకులో మనము మన మనసంతా ఇక్కడ, మన ప్రయాసం అంతా ఇక్కడ, మన బాడీ ఆత్మ శరీరాలన్నీ కూడా ఇక్కడ మనం ఉంచుకోలేకపోతే మరి మనము కలిగి ఉన్నటువంటి కూడికకు అర్థం లేదు అని మీకు తెలియచేస్తున్నాం. గనుక దయచేసి మా మాటలు ఆలకించి దైవ సేవకులు మరి సమయానికి రండి. మరి 11:30 మనం ప్రారంభిస్తే మరి వాక్యం ఎప్పుడు వింటాము? మరి ఈరోజు ఇన్ని పాటలు పాడుకున్నాం, చక్కని పాటలు, అవసరమైన పాటలు. పాటలు ఎప్పుడు పాడుకుంటాం, ప్రార్థన ఎప్పుడు చేస్తాం, వాక్యం ఎప్పుడు వింటాం, మరి కొన్ని విషయాలు మనం చర్చించుకునేది ఎప్పుడు? దయచేసి సమయానికి రండి. గనుక మీ యొక్క మరి సమయాలను మరి కుదుటపరుచుకుని 12:20 కొంతమంది సేవకులు ఇప్పుడు వస్తున్నారు. 12:00 కొంతమంది సేవకులు ఇప్పుడే వచ్చి కూర్చుంటున్నారు. దయచేసి అలా చేయొద్దు. దయచేసి 2 చేతులు జోడించి తండ్రి లాంటి మనసుతో
అంటే హాఫ్ డే అయిపోయిందనమాట సేవకుల మీటింగ్లో. ఒక నెల నుండి 20 రోజుల నుంచి మీకు చెబుతూ వస్తున్నటువంటి సేవకుల మీటింగ్ల విషయమై మీరు సమయానికి కనీసం 11 గంటలకు మనం ఇక్కడ లేకపోతే ఎలాగండి, ఏం చేస్తాం, ఏం చదువుకుంటాం, ఏమి ధ్యానిస్తాం చెప్పండి. దయచేసి నా మాటను మీరు ఒక క్షేమకరం కలిగించే మాటగా, దైవికమైన మాటగా గమనించి మనమందరం కలిసి సహకరించి దేవుని సేవలో ముందుకు సాగదాం. రండి, ఏ ఉదయకాలం అందాము. మరి ఈ సమయాన్ని దేవుని వాక్యం కొరకై మనము ప్రార్థనాపూర్వకంగా ప్రభు మనకు ఏమి చెప్పాలని ఈ చివరి మాసం యొక్క మరి ఈ దినాల్లో ప్రభు తన హృదయంలో ఉన్నటువంటి మాటలు మనకు దయచేయనుగాక. రండి, లూకాసువార్త 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము ధ్యానిస్తాం. లూకాసువార్త 1వ అధ్యాయం పంతొమ్మిదవ వచనం. లూకాసువార్త 1-2 అధ్యాయాలు, మత్తయిసువార్త 1-2 అధ్యాయాలు ఈ దినాల్లో బహుశా మన పేజీలు కూడా చినిగిపోయే అంతగా మరి విశ్వాసుల బైబిల్ పేజీల కంటే దైవ సేవకుల యొక్క పేజీలు మరి మెత్తబడే అంతగా వాడుతాం. మత్తయి 1-2, లూకా 1-2 ఈ సీజన్ అనమాట, ఆ 2 అధ్యాయాలు వాడే సీజన్ ఇది. గనక ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను మరి జరుపుకుంటూ ఉంటే మనము కూడా వారితో కలిసి వారు జరుపుకున్నట్లు కాక ఒక నూతనమైన అనుభవంతో మనము కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు లోకములో, అంత మాత్రం కాదు నా హృదయములో కూడా పుట్టాడు అన్న ఆ అనుభవంతో ఈ మాసాన్ని మనము జరుపుకుంటూ మరి అదే సమయంలో డిసెంబరు మాసము క్రిస్మస్ మాసం అనడం కంటే అసలైనటువంటి పేరు క్రిస్మస్ మాసానికి ఏది అంటే సరిదిద్దుకునేటువంటి మాసం, చక్కపరుచుకునేటువంటి మాసం, సమకూర్చుకునేటువంటి మాసం. డిసెంబరు మాసము నామకార్థ క్రైస్తవులకు క్రిస్మస్ మాసం దేవుని బిడ్డలకు దేవుని సేవకులకు మరింతగా సరిదిద్దుకునే మాసం, చక్కపరుచుకునే మాసం, సమకూర్చుకునేటువంటి మాసం అని గుర్తుపెట్టుకుంటే మనకు ప్రభు అనేక విషయాలు మనకు నేర్పిస్తూ మనల్ని సరిచేస్తూ చక్క చేస్తూ సమకూర్చే బాధ్యతను ప్రభు తీసుకుంటాడు. 2వ అధ్యాయం లూకాసువార్త 1వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి 19వ వచనం చదువుకుందాం. మీ భాగాన్ని స్పష్టంగా తేటగా చదవడానికి ప్రయత్నం చేయండి. దూత నేను దేవుని సముఖమందు ఉండండి ఉండండి తీసుకున్నట్లుంది అందరూ ముగ్గురే చదువుతున్నారు. లూకాసువార్త 1వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియలను నీతో ఈ సువార్తమానమునికి తెలుపుటకును పంపబడితిని. 26వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. 26వ వచనం 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలీలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యెస్సే పను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ప్రేమల పరిశుద్ధమైన తండ్రి, నీ సేవకులముగా అనేక దినములుగా ప్రార్థన చేస్తున్న ప్రార్థన మేరకు ఏ ఉదయకాలము కాస్త ఆలస్యంగానే మేము నీ మందిరావణం చేరుకున్నాం. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం పాటల సమయాన్ని బట్టి ఉంద స్తోత్రం. పాటల్లో అంతర్యం ప్రభా, పాటల్లో గ్రహింపును మేము గుర్తెరిగి ప్రభా ఆ అనుభవంలోనికి మేము వెళ్ళినట్లు మాకు సహాయం చేయము. నీ వాక్య భాగమును మాకు తేటగా బయలుపరచమని మా ఏకాగ్రత అంతా కూడా నీ వాక్యం పైన కేంద్రీకరించినట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట విశ్వాసము తడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. మనము చదువుకున్నటువంటి 2 భాగాల్లో మీ ధ్యానం ఇటువైపు ఉంచండి. మనం చదువుకున్నటువంటి 2 భాగాల్లో
గబ్రియేలు దూత చేసినటువంటి రెండు ప్రకటనలు మనకు కనబడుతున్నాయి. దేర్ ఆర్ టూ ప్రొక్లమేషన్స్ ద ఏంజల్ బై నేమ్ గ్యాబ్రియల్ ప్రొనౌన్స్డ్ ఇన్ డిఫరెంట్ టూ అకేషన్స్, రెండు వెవ్వేరు సందర్భాలలో మరి గబ్రియేలు దూత చేసినటువంటి రెండు ప్రకటనలు మనము చూస్తాం. ఒకటి లూకా 1:19 యోహాను గురించినటువంటి ప్రకటన, రెండవది మనము చదువుకున్నాము 26 యేసు ప్రభువును గురించినటువంటి ప్రకటన. గబ్రియేలు దూత చేసినటువంటి ఈ రెండు ప్రకటనలో ఎవరే కాలము దైవ సేవకులుగా మనము కూడినాగా క్రిస్మస్ పండుగ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక కేవలం క్రిస్మస్ సందర్భంలో బయట నుండి వచ్చిన వారికి లేక నానా విధములైనటువంటి ఈ మాసములోనే సంబంధించినటువంటి వచనములు కాక ఈ భాగములు మరి సంవత్సరమంతా సందర్భము ఏదైనా ఎటువంటి సందర్భమైనా పుట్టుక దినమైనా చావైనా పెండ్లైనా కృతజ్ఞత కూడికైనా సువార్త కూడికైనా సందర్భము ఏదైనా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినముతో ముడిపడి ఉన్నది అని గుర్తుంచుకోవాలి. ఏదే కాలం అనేక మనుషులు అనేక వస్తువులు అనేక పరిసరాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకతో ముడిపడి ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడతవి. ఆకాశములు నక్షత్రం, గొర్రెల కాపురులు, జ్ఞానులు, పెట్టే సాంబ్రాణి, బోలం, సత్రం, పశువుల పాక, బెత్లెహేము, యెరూషలేము, హేరోదు, దూత, ఇలాగూ అనేకమైనటువంటి వస్తువులు, మనుషులు, స్థలములు యేసుక్రీస్తు ప్రభు పుట్టుక దినముతో సంబంధం కలిగిన ఈ భాగంలో ఏదే కాలం గబ్రియేలు దూత చేసినటువంటి రెండు ప్రకటనలు, ఒకటి యోహానుని గురించి, రెండవది యేసుక్రీస్తు ప్రభువు గురించి. ఈ ప్రకటనలో మనము రెండింటిని మేళవించి యోహానుని గురించి మరియు యేసు ప్రభువుని గురించినటువంటి ఈ రెండు ప్రకటనలను రెండు ముడివేసి కలిపి చేసినటువంటి ఈ ప్రకటనలో మూడు ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనము ఈ ఉదయ కాలము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ మూడు ప్రాముఖ్యమైన అంశములు ఈ మధ్యాహ్నం మన జీవితంలో నూతన సంవత్సరానికి కావలసినటువంటి సరంజామ, ఈ మాసమును విడిచిపెట్టవలసినటువంటి నష్టము కలిగించేటువంటి సమస్తము, దేవుడు చూపిస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఇక్కడే వదలవేసి ఇప్పుడే వదలవేసి నూతన సంవత్సరము కొరకై ఎదురు చూడకుండా నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునిపే ఇప్పుడే విడిచిపెట్టినటువంటి మరుక్షణమే లోపలికి సమకూర్చుకొనవలసినటువంటి వాటి కొరకై వేగిరపడినట్లు ఈ మాటలను మనం ధ్యానపూర్వక ఆలోచిద్దాం. దయచేసి మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎవరు బయటకు వెళ్ళవద్దు, సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. డోంట్ గో ఎనీబడి అవుట్ సైడ్, ఎవరైనా సరే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోండి. బయటకు వెళ్ళవద్దు, ఒకవేళ బయటకు వెళ్తే బయట ఉండండి దయచేసి. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి ఈ ప్రకటనలో మనము ముందుకు వెళ్ళడానికి ముందు మనకు ఈరోజు మన సంఘములలో మన సమాజంలో మనకిచ్చినటువంటి టైటిల్ ఏమిటి అన్నది మనం ఆలోచించుకొని ముందుకు వెళదాం. ఏమిటి ఈరోజు మన టైటిల్? మనము సంఘములో మనము ఏ పేరు మీద చలామణి అవుతున్నాం, ఏ పేరు మీద మనము మన పరిచర్య కొనసాగిస్తున్నాం, ఏంటది మన టైటిల్? ఏంటండి, ఒక్కొక్కరికి డిసిగ్నేషన్ ఉంటుంది కదా. ఫలాని వ్యక్తి సరే మరి బ్యాంక్ మేనేజర్గా ఉన్నాడు, ఫలాని వ్యక్తి టెక్నీషియన్, ఫలాని వ్యక్తి ఫలానా ఫలానా,
మన టైటిల్ ఏంటి? వాట్ ఈస్ అవర్ డిజిగ్నేషన్? గాడ్ సర్వెంట్. గాడ్ సర్వెంట్ అనేది, దైవ సేవకుడు అనేది దైవజనుడు భక్త్ సింగ్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో ఆయన భూతద్దములో పెట్టి చూపించినట్లుగా ఈ సంఘములో పనిచేయునటువంటి వారికి బిషప్పులు, రెవరెండ్లు, ఫాదరీలు, పాస్టర్లు అని పేరు పెట్టవద్దు. నీకు నేనిచ్చిన దర్శనములో సంఘములలో పనిచేయుటకు నా సేవ చేయువారికి దైవ సేవకులు అని పేరు పెట్టమన్నాడు. నేను మంగళ షాప్కు వెళ్ళాలా, వెంట్రుకలు కత్తిరించుకోవాలా లేదా అని దేవుని దగ్గర అడిగి ఆయన సెలవును పొంది ఆ ప్రకారము నడిచినటువంటి ఈ గొప్ప దైవజనునికి ఒక్కొక్క అడుగులో దేవుడు మాట్లాడుతూ ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో మన సంఘములలో ఆయన సేవ చేయునటువంటి వారికి దేవుని సేవకులు, గాడ్ సర్వెంట్స్ అన్నటువంటి పేరు పెట్టబడ్డది. అది మన యొక్క టైటిల్. దేవుని సేవకుడు పాస్టర్కి తేడా ఏంటంటే, పాస్టర్ వర్క్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ సాలరీ, మంత్లీ ఇన్కమ్. పాస్టర్లు, బిషప్లు, రెవరెండ్లు వీరందరూ కూడా నెల తర్వాత వారికి జీతం వస్తుంది, వారికి ఇంక్రిమెంట్స్ ఉంటాయి, వారికి మరి పెన్షన్ ఉంటుంది, వారికి చివరిలో దిగిపోయిన తర్వాత వారికి కొంత అమౌంట్ ఇస్తారు, వారికి లివింగ్ క్వార్టర్స్ ఉంటాయి. దైవ సేవకులకు అవి ఏవి ఉండవు. ఈరోజు మనకు ఉన్నవి గనక ఉపయోగించుకుంటున్నాము, కానీ అవి మనకు కావాలి అని దాని కొరకు ప్రయాసపడి కట్టునటువంటి మరి పరిస్థితి మన సంఘాల్లో లేదు. దేవుడు మనకిచ్చినటువంటి దానిలో, సంఘములు దేవుడు ఇచ్చిన సమృద్ధిలో దేవుని సేవకుని క్వార్టర్స్తో అవి ఇవి కడుతున్నారు. అంతేగాని అవి ఇతరుల వలె మనము మరి అవన్నీ కలిగి ఉండాలన్నటువంటిది లేదు. గనుక దైవజనుడు భక్త్ సింగ్ గారు దైవ సేవకులు అని పేరు పెట్టాడు. ఈ మాటలకు అర్థము, మనము ఏది కలిగి ఉండకూడదని, ఏది కలిగి ఉండకూడదని, మనకు ఇల్లు ఉండకూడదని, మనకు డబ్బు ఉండకూడదని కాదు అర్థం. దైవజనుడు పెట్టినటువంటి అద్భుతమైన పేరు, దేవుడిచ్చిన ప్రత్యక్షతలుంది అని చెబుతున్నాను. అనగా దైవ సేవకులు, దేవుని సేవకులు, దేవుని దాసులు, వారికి జీతము, వారికి సమస్తము. ఎవరికి సేవ చేస్తున్నారో వారు ఇవ్వాలి. ఎవరికి సేవ చేస్తున్నారో, ఎవరికి దాసులుగా ఉన్నారో వారికి మరి దేవుని సేవ అనగా దేవుడు వారికి ఇచ్చువాడుగా ఉండాల. పాస్టర్లుగా ఈరోజు మన సంఘాల్లో ముమ్మరం ఎక్కువైంది. మన సంఘాల్లో కూడా అనేక మంది విశ్వాసులు పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు అంటే ఇప్పటి విశ్వాసులు అప్పటి ఆధ్యాత్మిక సంబరాల్లో, అప్పటి పరిశుద్ధతలో, అప్పటి కాలంలో లేనటువంటి వారు ఈరోజు విశ్వాసులు మరి తక్కిన మరి మరి వారు కూడా మరి సేవకులను పాస్టర్లుగా మార్చివేశారు. చాలామంది మనం కూడా అలా పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నామేమో. వీఆర్ నాట్ పాస్టర్స్. బైబిల్లో ఉన్నాయి పాస్టర్, బిషప్, ఇవన్నీ బైబిల్ పదాలే. బైబిల్లో ఉన్నాయి. అయితే మన కొరకు ఇవ్వబడినటువంటి పేరు దైవజనుడి ద్వారా మరి దైవ సేవకుడు. దైవ సేవకునికి జీతం ఉండదు, దైవ సేవకునికి హానరూర్యం ఉంటుంది, అంటే గౌరవ వేతనము ఉంటుంది. దైవ సేవకునికి గౌరవ వేతనము లేక దానిని గిఫ్ట్ అని పిలవచ్చు, జీతము అని పిలవము. మీ సంఘాల్లో ఎవరైనా జీతం తీసుకోండి అంటే సున్నితంగా వారికి మీరు ప్రేమపూర్వకంగా చెప్పవచ్చు,
జీతం కాదు బ్రదర్, ఇది ఇది సంఘం ఇచ్చేటువంటి చెప్పరే గిఫ్ట్. జీతం అంటే ఒక సామాన్యమైన వ్యక్తికి కూడా ఓ 25,000 జీతం అన్నా ఉండాలా? మీలో ఎవరికైనా 25,000 జీతాలు ఉన్నాయా? ఈరోజు దైవ సేవకులకు 5,000, 4,000, 10,000, 12,000 ఇచ్చేటువంటి ఇది సంఘము ఇచ్చేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి గౌరవ వేతనం. ఇది శాలరీ జీతము కాదు. అలా పిలిపించుకోవడానికి మనము ఇష్టపడకూడదు. ఎవరైనా అలా అనుకుంటూ చెబుతుంటే ప్రేమపూర్వకంగా సున్నితంగా ఇది దేవుని సేవకులకు సంఘము ఇచ్చినటువంటి గౌరవ వేతనము, గిఫ్ట్ అంటాము. ఒకవేళ మనము అలా పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నామా అనేది కూడా ప్రశ్న. దేవుని సేవకులం, దేవుని యొక్క దాసులం అనగా కంప్లీట్గా దేవుని పైన ఆధారపడినటువంటి వారం. అనేక మంది పాస్టర్లు, బిషపులు, రెవరెండ్లు వారు సంఘము నుండి పొందుతున్నటువంటి వేతనాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం లేదు. వారి వారి పద్ధతులు, వారి వారి మరి నియమ నిబంధనలు మనకు అవసరం లేదు. వీఆర్ టాకింగ్ మన విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని చేత ఏర్పరచబడిన వారికి మరి జీతం ఆధారం దేవుడే. దేవుని బిడలముగా, దేవుని దాసులముగా మన జీతం దేవుని ఆధారం. ఆయన మనకు ఇవ్వాలి, ఆయన చేతిలో మనం తీసుకోవాలి. మనము ఆయన వైపు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన చేత ఎన్నుకొనబడిన వారు ఒక వ్యక్తి ద్వారా కాదు, ఒక గుంపు ద్వారా కాదు, ఒక సమాజం ద్వారా కాదు, కేవలం దేవుని చేత. ఇక్కడ కూర్చున్న వారిలో మెజారిటీతో ఎన్నుకొనబడిన వారు ఎవరైనా ఉన్నారా? సంఘము నన్ను ఎన్నుకున్నది, లేక పెద్దలు నన్ను ఎన్నుకున్నారు, ఎవరైనా ఎన్నుకున్నారా? దేవుని చేత ఎన్నుకొనబడిన వారం. ఈ మాట గుర్తుంచుకోవాలా? దేవుని చేత ఎన్నుకొనబడిన నేను దేవునికి సేవకుడను, దేవుని దాసుడను. ఒకవేళ నాకు జీతం ఉంటే నేను రెవరెండ్, పాస్టర్, బిషప్ అని అనిపించుకొనవచ్చును. నాకు దేవుడే సహాయం చేయవాడు గనుక, ప్రభు తన కృపను బట్టి సంఘము ద్వారా నా యొక్క అనుదిన అక్కరల కొరకు ఇస్తున్నటువంటి ఇచ్చిన మొత్తము ప్రభు ఒక బహుమానముగా సంఘము ద్వారా నాకు ఇస్తున్నాడు. నా కంప్లీట్ ఆధారం, నా సంపూర్ణమైన ఆధారం దేవుని పైన మాత్రమే. ఆయన యజమానుడుగా వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నేను ఉండాలి అంటే ఆయన నాకు యజమానుడు కావాలి. ఆయన వాడుకొనుటకు నేను ఒక అర్హమైనటువంటి యోగ్యమైన పాత్రగా ఉండాలంటే ఆయన ద్వారా నేను సమస్తము పొందుతూ ఉండాలి. ఆయన నాకు యజమానుడు. హీఈస్ గాడ్ టు మీ. నేను వాడబడే పాత్రను, ఐఎమ్ ఎ సర్వెంట్ టు హిమ్, గాడ్ సర్వెంట్. దేవుడు యజమానుడు వాడుకొనుటకు యోగ్యమైన పాత్ర. ఇక్కడ యజమానుడు దేవుడు అయితే దాసులం, ఆయన సేవ చేసేవారమైన మనమే. బక్సింగ్ గారు రాసినటువంటి ఉత్తరాలు ఎవరి దగ్గర ఉన్నాయా? పాత సేవకులు ఎవరైనా ఒకరు చేయొచ్చండి. ఇద్దరేనా? తిరుమతి దగ్గర ఏం లేవా? బక్సింగ్ గారు రాసిన ఉత్తరాలు ఎవరి దగ్గర లేవా? సరే, చేయెత్తిన వాళ్ళు ఇప్పుడు చెప్పండి. బక్సింగ్ గారు ఉత్తరం రాసిన తర్వాత చివరిలో ఏమని రాస్తాడు? ఇట్లు ప్రభు సేవలోనా అంటే ఆ ఉత్తరం ఏమన్నా మూల పడేసినట్లున్నారు మీరు. అది కూడా కాదు, వెరీ గుడ్. ఆయన తలబండింది కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఆయన ఏం రాశారంటే ఇట్లు అన్న దగ్గర ఇన్ హిస్ ఇటర్నల్ బాండ్స్, తెలుగులో ఆయన నిత్య బంధకములందున్న
ఎంత అద్భుతమైన మాట అండి. ఈ ఒక్క మాట చాలు దైవ సేవకులకు. మనకు ఈరోజు ఇంకేమి వద్దు, నేను కూర్చుంటే చాలు. ఈ ఒక్క మాట మీకు అర్థం కాగలిగితే, ఎవరు చెప్పారు ఈ మాట ఆయనకు? ఈరోజు ఎంతోమంది సేవకులు మాస్తున్నారు, వ్రాస్తున్నారు, ఇట్లు దైవ సేవకులు, ఇట్లు ఆయన పరిచర్యలు, ఆయన పాదసన్నిధిలో. తిమోతి గారు రాస్తాడు, ఆయన తిమోతి గారి కింద ఇవ్వబడతాడు. ఆయన పాద సన్నిధిలో, ఆయన వెకాబులర్ అది, ఆయన పాద సన్నిధిలో తిమోతి గారు అలా రాస్తారు. మరి ఈ దైవజనుడు దైవ సేవకులు అని పేరు పెట్టినటువంటి ఈయన, ఆయన నిత్య బంధకములందున్నటువంటి, ఈ మాటలో మూడు విషయాలు మనకు బాగా అర్థం చేసుకునవలసిన వారిని ఏమిటి అంటే, బంధకములో ఉన్నవారు, బంధకములో ఉన్నవారు ఎటువంటి బంధకం, ఎంతకాలపు బంధకం, బంధకములో ఉన్నవారిని అనగా, ప్రభా నేను ఖాళీ హస్తములతో ఏమీ లేనివాడనగా, నేను నీపైనే ఆధారపడిన వాడుగా, నేను దైవ సేవకుడను, పాస్టర్ని కాదు, పాస్టర్లకు జీతాలు ఉంటాయి, బిషప్పుడు కాదు, వారికి జీతాలు బెనిఫిట్స్ ఉంటాయి, నేను బంధకములలో ఉన్నవాడిని, కేవలము నీ వైపు మాత్రమే, యజమానుని వైపు దాసుని కన్నులు చూచినట్లు నీ వైపే నా కన్నులు చూస్తున్నాయి, నాకు దిక్కెవ్వరో లేరు, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరో లేరు అని చెప్పి అర్థమిస్తుంది ఆయన నిత్యమైన బంధకమునందున్న. రెండవది, ఎటువంటి బంధకము అంటే, ఎటువంటి బంధకం అంటే, నేను ఒక ట్రాక్ మీద ఉన్నా, నేను ఒక క్రమంలో ఉన్నా, ఆ ట్రాక్ మీద రైలు పట్టాల మీద రైలు బండి చక్రాలు ఎలా ఇమిడి ఉన్నావో అలాగూ ఒక దైవ సేవకుడిగా నాకంటూ ఒక ట్రాక్ ఉంది, ఆ ట్రాక్ మీద నా చక్రాలు ఉన్నాయి, నేను అటు ఇటు కదలలేను, నాకు స్వేచ్ఛ లేదు, బంధించబడ్డాను. ఆ రైల్ ట్రాక్ మీద ఎలాగూ ఆ రైలు బండి అలా నిలపబడి ఉన్నదో, ఆ యంత్రములో ఎలా ఫిక్స్ చేయబడి ఉన్నదో, నేను బయటికి రాలేను, కదలలేను, అటు ఇటు ఈ ట్రాక్ నుండి కొంచెము కిందికి దిగుతాను అని అనలేను, నేను బంధించబడ్డాను. ఆయన నిత్య బంధకములో ఉన్న అన్నమాట. ఎటువంటి బంధకము, మరి ఎలాంటి బంధకములో ఉన్నవారు, ఆయన వైపు మాత్రమే చూచేవారు, ఎటువంటి బంధకములు అంటే, నేను ఒక క్రమములో ఉన్న, ఒక దర్శనములో ఉన్న, ఒక స్పిరిచువల్ ట్రాక్ మీద ఉన్న, నా పైన ఒక అధికారులు ఉన్నారు, నేను స్వేచ్ఛగా అటు ఇటు వెళ్ళలేను, నేను ఏది పడితే అది చెయ్యలేను, నేను గబ్రియేలునే, నేను బాక్సింగ్నే, నేను దైవ సేవకుడినే, నాకు అధికారం ఉంది, నాకు సంఘం ఉంది, అయితే నా అవసరతలు అక్కరతలు దేవుని వైపే, నాకు జీతము లేదు, ఆయనే నాకు సమస్తం. రెండవది, నేను ఒక క్రమబద్ధమైనటువంటి నీతి నియమముల దర్శనములో బంధించబడ్డాను, నేను బయటికి అడుగు పెట్టలేను, నా సొంత తీర్మానాలు చేసుకోలేను. ఈ మాటలు దైవజనుడు రాసినటువంటి ఇన్ హిస్ ఎటర్నల్ బాండ్స్ అనబడిన ఆ చిన్న ముక్కలో మూడు అనుభవాలు కనబడుతున్నాయి మనకు. ఏమిటంటే, బంధకములో ఉన్నవారు ఎవరు, ఆయన వైపు చూచువారు, వారికి దిక్కు దేవుడే, ఏది లేదు. ఎటువంటి బంధకము అనగా, నేను ఒక క్రమమైనటువంటి దర్శనములో బంధించబడ్డాను, నేను కదలలేను వేరే దగ్గరికి, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళలేను, ఎవరిని పడితే వాళ్ళని పిలవలేను, నా దర్శనములు లేనివి, నాకు నేర్పించబడనివి నేను చెయ్యలేను. ఈరోజు దైవ సేవకులు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. నా సంఘంలో నేను ఎవరినైనా పిలుచుకుంటా, ఆయన ఎవరైతే నాకేంటి వాక్యం చెబుతున్నాడా లేదా, నేను ఎక్కడికైనా పోతా, చెప్పేది దేవుని వాక్యమేగా,
దేవుని వాక్యమే చెప్పేదైనప్పుడు నేను ఎక్కడ చెబితే ఏంటి? ఎన్నెన్నో బురద పనులు జరుగుతున్నాయి, ఎన్నెన్నో భయంకరమైనవి జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ట్రాక్ గీక్కు అనుకుంటే, దర్శనం గిర్శనం క్రమం అనుకుంటే కుదరదు. కొంచెం అడుగు పెడితే పెద్ద పెద్దోళ్ళు చేస్తున్నారు. ఇక నాదేంటి, నేను కొంచెం ట్రాక్ దిగుతా కిందకి, దర్శనాన్ని ప్రక్కన పెడతా. ఇక్కడ కూర్చున్న మనలో దాదాపు 50% ఇటువంటి వాటికి అలవాటు పడ్డారని చెప్పడానికి నేను ధైర్యం చేస్తున్నా. మూడవది, బక్సింగ్ గారి యొక్క చేవ్రాలు పెట్టక మునుపు ఆయన నిత్యమైనటువంటి బంధకములందున్న అన్న మాటలో మూడవది, ఈ బంధకములు ఎంతకాలం ఎంతకాలం చెప్పనేంటండి? నిత్యం. నేను ఈ లోకములో జీవించినంతకాలం లేక ఏసయ్య వచ్చినంతకాలం నేను ఆయన బంధకాల్లోనే ఉంటా. నేను విడిపించుకోలేను, నేను ఎక్కడికి పోలేను. ఇది దైవజనుడు ఆయన చేవ్రాలకు ముందు వ్రాసినటువంటి బిరుదులోని అర్థం. ఆయన నిత్యమైన బంధకములందున్న సహోదరుడు బక్సింగ్. గబ్రియేలు, హీస్ సచ్ టైప్ ఆఫ్ ఏంజల్ ఆఫ్ గాడ్. గబ్రియేలు అటువంటి నిత్యమైనటువంటి బంధకములలో దేవుని వైపే చూచి ఏమాత్రమో అటు ఇటు కదలడానికి వీలు లేని నిత్యమైన దేవుని బంధకములలో ఉన్నటువంటి గబ్రియేలు. ఇప్పుడు ఆ మూడు ప్రకటనలలో ఉండబడినటువంటి, మరి రెండు ప్రకటనలు చేశాడు, ఆ రెండు ప్రకటనలో మూడు అనుభవాలు మనం చూస్తామని చెప్పాం. మరి గబ్రియేలు ఆయన చేసినటువంటి ప్రకటనలలో ఉన్నటువంటి అనుభవం, ఆయన నిత్యమైన బంధకమల అందు ఉన్నటువంటి వాడు దేవుని సేవకుడు, దేవుని దాసుడు. నేను చెప్పబోయేటువంటి ఈ అనుభవాల్లో ఒకవేళ మనలో ఎవరమైనా లేము అంటే, సేవలో నుండి స్టెప్ డౌన్ అయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏం ప్రాబ్లం లేదు, సేవలో ఉండి నన్ను నేను నష్టపరుచుకొని సంఘాన్ని నష్టపరచడం కంటే బెటర్ ఫర్ మీ టు స్టెప్ డౌన్, దేవుని సేవ నుండి నేను దిగిపోవడం మంచిది. ఎందుకంటే దేవుని సేవకుడు ఆయన నిత్యమైన బంధకములో ఉన్నటువంటి గబ్రియేలు లాంటి అనుభవాలు నాకు లేకపోతే ఐఎమ్ నాట్ వర్దీ టు బి కాల్డ్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడిగా నేను పిలిపించుకోవడానికి నాకు అర్హత లేదు. నంబర్ వన్, ఈ గబ్రియేలు దూతలో, ఈ గబ్రియేలు దూతలో ఒక దాసునికి కలిగి ఉండవలసినటువంటి దీనత్వం తగ్గింపు కనబడుతోంది. వి సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ గబ్రియేల్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ఆయన నిత్య బంధకములనందు ఉన్నటువంటి దాసుడు అని గబ్రియేలును ఎందుకు పిలుస్తామన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన సర్వెంట్ ఆఫ్ గాడ్, దాసుడు, నిత్యమైన బంధకములనందు ఉన్నవాడు, ఎందుకు గబ్రియేలుని మనం ఎలా అంటాం, రుజువేంటి అనేది కూడా మనకు అర్థమవుతుంది. గబ్రియేలులో ఒక దాసునిలో ఉండవలసినటువంటి తగ్గింపు దీనత్వం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మనము చదువుకున్నటువంటి ఆ మాటలో గబ్రియేలు మనకు ఒక సామాన్యమైన దూతగా కనిపిస్తున్నాడా అంటే కాదు. హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఏంజల్, సామాన్యమైనటువంటి దూత కాడు. దేవుని ఎదుట నిలవబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి దేవుని దూత. అయితే దాసుని మనసు ఏమిటి, దాసుని యొక్క దీనత్వం ఏమిటి, దాసుని యొక్క తగ్గింపు గబ్రియేలులో ఎలా వెతుక్కుందామో అంటే ఆ మాట మనం ఒకసారి మనం చదువుదాం. చదవండి, 1వ అధ్యాయము లూకా సువార్త ఏనా వచనం 19వ వచనం చదవండి త్వరగా.
గట్టిగా చదవండి, హుషారుగా గట్టిగా. నేను దేవుని సముఖమునందు నిలచు గాబ్రియలును, నేను దేవుని సముఖములో ఆ పని ఈ పని ఆయన ప్రక్కన కూర్చొని ఆయన చెవులో గుసగుస చెబుతున్నట్లు లేక ఆయన నాకు ఏదో చెబుతున్నట్లు నేనేదో పేపర్లు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నట్లు నేను 4 సార్లు అటు ఇటు చూసి అదేంటి ఇదేంటి అని అది ఇది చూసినట్లు పర్యవేక్షణ చేసినట్లు సూపర్వైజింగ్ చేసినట్లు కాదు. నేను దేవుని సముఖమునందు నిలుచు ఉండు గబరియలను. నా పని ఏంటంటే దేవుని సన్నిధిలో అలా నిలిచి ఉండడమే నా పని. అలాగే నిలిచి ఉండడము అంటే మాకు అర్థం కాలేదు, ఇంకొంచెం తేటగా చెప్పు అంటే గబ్రియలు అంటాడు, అలాగే నేను నిలిచి ఉన్నాను దేవుని సముఖమునందు అంటే దేవుడు ఏమి చెబుతాడా, దేవుడు ఏమి చెబుతాడో, ఒకవేళ నేను అక్కడికి వెళ్ళి నీళ్లు త్రాగి వస్తాను అని కొంచెము అలా 2 అడుగులేస్తే గబ్రియల్ అని దేవుడు అడుగుతాడే, ఆయన పిలిస్తే ఆ సమయంలో నేను లేకపోతే. బక్సింగ్ గారు కాన్వోకేషన్ టైమ్స్లో ఈరోజు 50 మంది ఉన్న సంఘంలో ఎవరికైనా మరి అప్పటికప్పటికి వాక్యం చెబితే నాకు ముందే చెప్పకూడదా, 2 రోజుల ముందు చెప్పాలా, ఇప్పుడు చెబితే నేను ఎలా సిద్ధపడాలా ఏం చెప్పాలా అని తిరగబడేవారు ఉన్నారు. కాన్వోకేషన్లో 12-15 వేల మంది ఉన్నటువంటి కాన్వోకేషన్లో బక్సింగ్ గారు స్టేజ్ ఎక్కిన తర్వాత స్టేజ్ ఎక్కక ముందు దాసన్ ప్లీజ్ గెట్ రెడీ ఫర్ ద వర్డ్ అని చెప్పేవాడు. స్టేజ్ పాటలు పాడేటప్పుడు ఎక్కుతూ దాసన్ గారు, అగస్టిన్ గారు, సిడి బెంజమిన్ గారు గెట్ రెడీ ఫర్ ద వర్డ్ అని చెప్పేవాడు. 8,000 మందికి వాక్యం చెప్పాలా, 12-15 వేల మంది కూర్చున్నటువంటి సంఘములో పాటలు పాడేటప్పుడు చెబితే ఏం చెబుతారండి వాళ్ళు, చెప్పేది తర్వాత సంగతి కానీ వారు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో అని పెద్ద పెద్ద దైవజనులందరూ అక్కడ గబ్రియేలు దేవుని సముఖమునందు ఎలా నిలబడి ఉన్నారో అలాగే నిలబడి ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వారు వేచి ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్. నిలబడి ఉండడం అనగా వేచి ఉన్నారు. ఇది దైవ సేవకునిలో ఉండవలసినటువంటి దీనత్వం తగ్గింపుకు సాదృశ్యం. జస్ట్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఐఎమ్ వెయిటింగ్. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో ఎప్పుడు ఏది చెబుతాడో నేను ఒక్క క్షణం కొంచెము అటు వైదొలిగితే ఎలా, కొంచెం నిద్రపోతే ఎలా, కొంచెం ముందుకు వెళితే ఎలా, ఒకవేళ నేను నిద్రపోయిన ఆ క్షణంలో నేను నీళ్లు తాగేటువంటి ఆ సమయంలో నేను కొంచెము వెనుకకు తిరిగేటువంటి ఆ సమయంలో ఒకవేళ నన్ను గబ్రియేలు అని పిలిస్తే నాకు ఆ మాట వినబడకపోతే లేకపోతే నేను పిలిచినప్పుడు ఆయన పిలిచినప్పుడు నేను అక్కడ లేకపోతే నేను ఊహించను కూడా ఊహించలేను ఆ మాట. గబ్రియేలు ఊహించను కూడా ఊహించలేడు ఆ మాట. ఏంటి, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆయన పిలిచినప్పుడు నేను అక్కడ లేకపోవడం నేను ఊహించలేను. అందుకని నేను దేవుని సన్నిధిలో నిలుచుండి ఎదురు చూచునటువంటి వాడను. దీనిలో గబ్రియేలుకు ఉండబడిన దీనత్వం తగ్గింపు మనకు కనబడుతుంది. క్రిస్మస్ మాసములో నీకు నాకు దేవుడిచ్చేటువంటి క్రిస్మస్ యొక్క శుభవార్త ఇది. గబ్రియేలు సామాన్యమైన దూత కానప్పటికీ దేవుని సముఖములో నిలబడిన వాడైనప్పటికీ అలాగున నిలబడి అలాగునని వేచి ఉండేటువంటి ఈ గొప్ప భాగ్యం దేవుని దాసులు కలిగి ఉండాలి. ఈ లోకములో మానవ మాత్రమే మనమే ఒక గొప్ప అధికారుల మధ్య
మనము నిలవబడేటువంటి వారితో ఉండేటువంటి సమయ సందర్భాలు మనకు వచ్చినప్పుడు మనము ఎంతగా ధన్యులుగా భావిస్తామో అయితే అదృశ్యుడైనా అనంతుడైనా మహోన్నతుడైనా సర్వశక్తి కలిగినటువంటి ఈ దేవుడు మన కనులకు మరుగై ఉన్నవాని ఎదుట దేవుని సన్నిధిలో నిజముగా గబ్రియేలు నిలబడి వేచి ఉండటంలో గబ్రియేలు యొక్క ఇంత పెద్ద మహాదూత అలాగే నిలబడి అలాగే ఎప్పుడు ఆయన నోట నుండి ఏమి శబ్దం వస్తుందో అని అలాగే ఎదురు చూచేటువంటి గొప్ప దీనత్వము తగ్గింపు. గబ్రియేలు దానియేలు గ్రంథములో 9వ అధ్యాయం 2వ వచనములో ఆయన బాధ్యతల గురించి చెబుతూ గబ్రియేలు అను నేను వర్తమానమును అందించువాడను అన్నమాట. మరి తన పేరు చెబుతూ తన పని ఏమిటో చెబుతున్నాడు. చదువుతారా 9వ అధ్యాయం 2:22 దానియేలు దానియేలు గ్రంథం 9:22 చదవగలను గట్టిగా చదవాలి. దానిపైన చదవాలనుకుంటా. గబ్రియేలు అతి ప్రకాశం, హీస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఏంజల్ ఆఫ్ గాడ్. అతి ప్రకాశమైన గబ్రియేలు రా మనుషుడు. ఏం చెప్పాడు? అనగా ఈ మాటలో నేను దేవుని వద్ద నుండి వర్తమానమును అందించువాడను అని మనకు అర్థమవుతుంది. దేవుని వద్ద నుండి వర్తమానము అందించినటువంటి దేవుని సేవకులు దేవుని సముఖములో అలా నిలుచుండి ఎంతసేపైనా ఎంతకాలమైనా ఎదురు చూచుచూ ఉండేటువంటి ఈ భావము తగ్గింపు మరియు దీనత్వము యొక్క అనుభవాన్ని చూపెడుతోంది. యజమానుడు దేవుని దేవుడైన వాడు సింహాసనం మీద కూర్చుని ఉండగా గబ్రియేలు దాసుని వైఖరిలో నిలబడి ఉండెను. దేవుని దూతలు యెహోవా దేవునికి లోబడి వారు 103వ కీర్తన 20వ వచనములో ఆ అనుభవములో ఉన్నటువంటి గబ్రియేలు ఎటువంటి అనుభవం అది? 103:20 కీర్తన యెహోవా దూతలారా, మిఖాయేలు దూతలారా, గబ్రియేలు అనబడు దూతలారా, అనేక మంది పరలోకపు దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు ఆయన చిత్తమునకు లోబడినటువంటి వారులారు, ఆయన ఆజ్ఞలకు విధేయులైనటువంటి వారులారు, దూతలు ఆయన ఆజ్ఞకు లోబడినటువంటి వారు. దాసులు, దేవుని సేవకులు, దేవుని దాసులు నిలుచుండు అనుభవము కలిగిన వారుగా ఉండాలా? దానిలో తగ్గింపు స్వభావం కనబడుతోంది. దేవుని నోట నుండి వచ్చే మాట కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దానిలో దీనత్వము కనబడుతోంది, దాసుని యొక్క దీనత్వం. దాసుడు దేవుని సన్నిధిలో ఎదురు చూచు స్వభావము కలిగి ఉండాలి. దాసునికి ఆలకించే స్వభావము కలిగి ఉండాలి. సమయేలు అని దేవుని స్వరము వినగానే చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచు ఉన్నాడు. దాసుడు నిలబడగలిగిన వాడుగా ఉండాలి. దాసుడు ఎదురు చూచు అనుభవము కలిగి ఉండాలి. దాసుడు స్వరము వినగలిగిన అనుభవము కలిగిన వాడుగా ఉండాలి. దాసుడు దేవుని ఆజ్ఞకు లోబడగలిగిన వాడుగా ఉండాలి. దాసుడు దేవుని ఆజ్ఞ కొరకు ఎదురు చూచువాడుగా ఉండాలి. దీనికంతటికి దీనత్వము తగ్గింపు అవసరం గబ్రియేలులో.
ఇవన్నీ పుష్కలంగా ఉన్నవి గనుక నిలబడ్డాడు, ఎదురు చూస్తున్నాడు, ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాడు, ఆలకింపు కలిగి ఉన్నాడు, విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు, ఆలకించువాడుగా ఉన్నాడు. ఇంకొక అనుభవం దాసునికి దైవీకమైనటువంటి విషయములలో తృప్తి చెందని వాడుగా ఉండాలి దేవుని సేవకుడు. దేవుని సన్నిధిలో నిలబడవాడు మాత్రమే కాకుండా ఆలకించువాడుగా మాత్రమే కాకుండా ఎదురు చూచేటువంటి అనుభవం మాత్రమే కాకుండా దేవుని దాసుడు దేవుడు ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక వనరుల విషయంలో సంతృప్తి చెందని వాడుగా ఉండాలి. ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం అబ్రహాము విషయంలో మనము చూస్తాము 22వ వచనం. ఆ మనుషులు దేవుని దూతలు అబ్రహాముతో అనేక విషయములు మాట్లాడి తిరిగి సదమ వైపు వెళ్ళి అబ్రహాముతో మాట్లాడి దేవుని దూతలు సదమ వైపు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఇంకా ఆ మాట అలా చదవాల, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలుచుండెను. గబ్రియేలు నేను దేవుని సముఖమునందు నిలుచుండు వాడను అనగా ఎదురుచూచువాడను, ఆజ్ఞ కొరకు లోబడు వాడను, ఆయన స్వరము ఆలకించువాడను. ఆయన స్వరము వింటూ ఉంటే నేను అక్కడ నుండి కదలకుండా ఇంకా వినాలా, ఇంకా ఆయన మాట్లాడాలి, ఇంకా ఆయనతో ముచ్చటించాలి, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా చెబితే బాగుండు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలుచుండి వండెను. ఇది దాసుని లక్షణం. ఈ లక్షణములన్నీ గబ్రియేలు దూతలో ఒక దాసునిగా కనబడుతూ ఉంటే ఈరోజు మనకు గబ్రియేలు దూత వేస్తున్నటువంటి ప్రశ్న, సియోను ప్రార్థనా మందిరంలో దేవుని దాసులముగా దేవుని ఎదుట నిలబడి ఈ దినత్వము కలిగి ఉన్నామా? ఆయన ఆజ్ఞలకు వేచి ఉండేటువంటి అనుభవం మనకుడదా? ఆయన సన్నిధిని అనుభవించడంలో తృప్తి చెందక ఇంకా నేను ఆయన సన్నిధిలోనే అబ్రహాము నిలిచి ఉన్నట్లు ఇంకా ఆయన సన్నిధిలో ఉండాలన్నటువంటి దీనత్వం తపన కలిగిన వారమేనా? దీనత్వములో తగ్గింపుతో ఆయనని హెచ్చిస్తూ నాకు నేను నీకు నీవు తగ్గిపోవడానికి ఇష్టపడుతూ నీవు నేను ఈరోజు మార్చబడకపోతే గబ్రియేలుకు కలిగిన దీనత్వం, గబ్రియేలుకు కలిగిన తగ్గింపు స్వభావంతో ఆయన సన్నిధిలో నిలుచుండి ఎదురు చూచే అనుభవం, ఆయనను హెచ్చించి నన్ను నేను తగ్గించుకునే అనుభవములోనికి నేను రాకపోతే, ఆయన ఎదుట నిలుచుండేటువంటి అనుభవములోనికి నేను రాకపోతే ఒకరోజు నేను న్యాయ సింహాసనము ముందు తీర్పులో నిలబడవలసి ఉంది. దేవుని సన్నిధిలో గబ్రియేలు వలె నేను నిలబడి గబ్రియేలు వలె దీనత్వముతో ఒక దాసునిగా నన్ను నేను సరిచేసుకొనకపోతే ఇదే నిలబడడం రేపు దేవుని యొక్క తీర్పు ఎదుట నిలబడవలసి ఉన్నదని గుర్తెరిగి నేను దేవుని దాసుడనైతే నేను దేవుని సేవకుడనైతే గబ్రియేలు దేవుని సన్నిధిలో నిలుచుండినట్లు ఎదురు చూచినట్లు ఆ దీనత్వం ఆ తగ్గింపు ప్రభువా నీవును నాకు కూడా దయచేయము. లేదు అంటే నేను రేపు నీ సన్నిధిలో నేను నిలబడలేదు అంటే నిలబడక తప్పదు రేపు
దేవుని యొక్క తీర్పు ఎదుట. అక్కడ నీవు ఎదురు చూస్తానంటే ఎదురు చూడ్డానికి సమయం ఉండదు. అక్కడ ప్రభువా నీ ఆజ్ఞలకు లోబడతానంటే ఆజ్ఞ ఉండదు లోబడడానికి. నీ స్వరము నేను ఆలకిస్తా ప్రభువా సెలవిమ్ము అంటుంటే నీవు ఆలకించవచ్చునేమో కానీ స్వరం వినబడదు. అసలు నీవు నిలబడడానికి దేవుని సన్నిధే ఉండదు, దేవుని తీర్పు స్థలం. ప్రేమన దేవుని సేవకులారా, నాతో కలిసి గబ్రియేలు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి అనుభవంలో గబ్రియేలు యొక్క తగ్గింపు, ఆయన దీనత్వాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. రెండవది, గబ్రియేలు యొక్క దాసుడు దేవుని సేవకుడు, ఆయన జీవితంలో దాసునికి కలిగి ఉండవలసినటువంటి తగ్గింపు దీనత్వము మొదటి భాగములు మనం చూస్తే, రెండవ భాగములో ఆయన చేసినటువంటి ప్రకటనలో మనకు కనిపించేటువంటి దాసునికి ఉండవలసిన మనస్సు, దాసునికి ఉండవలసినటువంటి మనస్సాక్షి. గబ్రియేలు ఒక దాసునిగా, ఒక సేవకునిగా, ఒక వార్తావాహునిగా ఎటువంటి మనస్సు కలిగిన వాడు? 19వ వచనం మనం తిరిగి చదువుకుంటే, నేను దేవుని, చదవండి 19వ వచనం ఒకసారి, నేను దేవుని సముఖమునందు నిలచు, గబ్రియేలును నేను దేవుని సముఖమునందు నిలచునటువంటి, ఎదురు చూచునటువంటి గబ్రియేలును ఇప్పుడు నాకు ఒక, నేను ఒక దాసునిగా, నిలిచి ఉండే దాసునిగా, ఎదురు చూచే దాసునిగా, దీనత్వం కలిగిన దాసునిగా, తగ్గింపు జీవితం కలిగిన దాసునిగా నేను ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాను? ఎటువంటి నా మనస్సాక్షి, నా లోపల ఆలోచన, నా మనస్సు ఎటువంటిది అని మరి గబ్రియేలు చెబుతూ రెండు మూడు విషయాలు ఆయన మనస్సును గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని సన్నిధిలో గడుపువాడు, దేవుని సన్నిధిలో నిలుచుండి ఉండినవాడు, ఇది మొదటగా దేవుని దాసుని యొక్క మనస్సు. దేవుని దాసుని యొక్క మనస్సు ఎట్లా ఉంటుందంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండే మనస్సు, ఎదురు చూచే మనస్సు. అబ్రహాము వలె ఇంకా దేవుడు మాట్లాడితే బాగుండు, దూత ఇంకా మాట్లాడుతుంటే బాగుండు, అప్పుడే వెళ్ళిపోయాడేంటి, ఇంకా అని ఎదురు చూచే మనస్సు ఒకటైతే, రెండవది గబ్రియేలు తాను సమీపింపరాని తేజస్సు కలిగిన దేవుని చూడలేకపోయినటువంటి వాడు. ఆయన మనస్సు దేవుని సముఖములోనే నిలబడినవాడు, దేవుని సముఖములో ఆయన మాట కొరకు ఎదురు చూచేవాడే, కనిపెట్టేవాడే, కానీ దేవుని ముఖాముఖిగా చూడలేనటువంటి పరిస్థితి. 6వ అధ్యాయము యెషయా గ్రంథములో రెండితో తన ముఖము, తన చేతులు కాళ్ళు రెండిటితో కప్పుకుంటూ ఆయన సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి ప్రకాశవంతుడైన ఈ దేవుని దేవదూత అయినటువంటి మహాదేవదూత గబ్రియేలు కూడా చూడలేని నిలబడడమే, ఎదురు చూడడమే ఆయన వంతు. అయితే ఈ దేవుని చూడలేనటువంటి ఈ దానియేలుకు, గబ్రియేలుకు కలిగి ఉన్న మనస్సు ఏమిటంటే, నేను దేవుని చూడలేకపోయినా దేవుని కన్నులు మాత్రము నన్ను చూస్తూనే ఉన్నవి అన్న మనస్సు కలిగిన వాడు గబ్రియేలు. ప్రేమన దేవుని సేవకులారా, ఈ మాట గుర్తుంచుకోండి. ఒకటి, దాసుని మనస్సు, దేవుని సేవకుని మనస్సు దేవుని సన్నిధిలో ఇంకా నిలుచుండాలన్నటువంటి తపన కలిగిన మనసు. రెండవది, దేవుని నేను చూడలేకపోయినా ఆయన ప్రకాశవంతమైనటువంటి ఆయన తేజస్సును పట్టలేని, సమీపింప రాని తేజస్సు కలిగిన ఈ దేవుని చూడలేకపోయినా ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఎదిగిన మనస్సు.
ఈ మధ్యాహ్నం మనలో చాలామంది దేవుని స్వరము వినలేకపోయినా, దేవుని మనము ముఖాముఖిగా చూడలేకపోయినా, దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు అన్న మనసు దేవుని సేవకులముగా మనము కలిగి ఉండాలని అనుభవముతో గబ్రియేలు దూత మనకు చెబుతున్నాడు. నేను దేవుని సముఖములో ఉన్నాను, అయితే నేను దేవుని ఎప్పుడూ చూడలేదు, దేవుని చూడడానికి నేను త్యజించలేదు, దేవుని చూడడానికి నాకు ధైర్యము చాలలేదు, దేవుని చూడడానికి నా కన్నులు సరిపోవు, నేను చూడలేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న విషయము నాకు తెలుసు. ప్రియమైనటువంటి సాటి దైవ సేవకులారా, ప్రభువు మనలను చూస్తూ ఉన్నాడు. దేవుని సేవకులు కొన్నిసార్లు ప్రభువు మనకు కనబడకపోయినా, నేను నీవు ఆయనను చూడలేకపోయినా, ఆయన కన్నులు ఎల్లప్పుడూ ఆయన బిడ్డలైన ఆయన సేవకులైన వారిని చూస్తూ ఉన్నవి అన్నటువంటి మనసు నీవు నేను కలిగి ఉండాలని గబ్రియేలు చెబుతూ ఉంటే, ఆయన మనలను చూచుచున్నాడు అన్నటువంటి మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు రెండు విషయాలు మనము గుర్తుంచుకోవాలి. ఒకటి, నాకు ఏ హాని కలగదు, నేను సంపూర్ణమైనటువంటి దేవుని భద్రతలో ఉన్నాను, నా కుటుంబం, నా పిల్లలు, నేను ఏమీ లేని పరిస్థితి, నేను కలిగి ఉన్న ఆటంకములు, నా మీద విరుచుకుపడుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు, నా అనారోగ్యం, నా ఇబ్బందులు, నా స్థితిగతులు, చెప్పలేనన్ని అభ్యంతరాలు, ఆటంకాల మధ్య నేను ప్రభువును చూడలేకపోయినా ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు అన్న మనసు, నా మీదికి ఏ హాని, నా మీదికి, నా కుటుంబం మీదికి, నా సేవ మీదికి ఎటువంటి హాని జరగదు అని నిభ్రం కలుగుతుంది. ఆయన నాకు కనబడకపోయినా ఆయన నన్ను చూస్తున్నాడు, నేను ఆయనకు కనబడుతున్నాను అన్నటువంటి మనసు. ఒక ఐదంతస్తుల భవనం భయంకరంగా మంటల్లో చిక్కి కాలిపోతుంది. మంటల్లో కాలిపోతూ ఉంటే అందరూ ఆహాకారాలు చేస్తూ ఐదంతస్తుల భవనము నుండి చేతికి దొరికిన సామాన్లు బిడ్డలను పట్టుకొని త్వర త్వరగా గంతులు వేస్తూ కిందికి దిగి వెళ్ళిపోతున్నారు. మంటలు ఎగిసెగిసి పడుతున్నాయి, చాలా భయంకరమైన మంటలు ఎగిసెగిసి పడుతున్నాయి. ఆ చుట్టుపక్కల అరుపులతో గగ్గోలాలతో భయంకరంగా మారిపోయింది. భవనమంతా తగలబడిపోతుంది, అందరూ క్రిందికి పరిగెత్తుతున్నారు. ఒక కుటుంబము భార్యాభర్తలు క్రిందికి దిగిన తర్వాత వారు చేతుల్లో పట్టుకొని వచ్చినటువంటి వస్తువులు పిల్లలు అంతా చూచుకుంటే తన భార్య ప్రక్కనే ఉండి భయంకరమైన గావు కేక పెట్టింది. ఏమిటి అంటే, ఏమండి మన చిన్నవాడు కనబడటం లేదు, చిన్నబాబు లేడు, పెద్దోడు వచ్చాడు, రెండోవాడు వచ్చాడు, చిన్నబాబు కనబడటం లేదు అని అరుస్తుంటే భర్త దిక్కు తెలియని పరిస్థితుల్లో అటు ఇటు చూస్తుంటే ఆ భయంకరమైనటువంటి ఆ మంటల్లో అందరూ కిందికి దుముకుతూ ఉంటే, అందరూ పరిగెత్తుతుంటే, కాలిపోతూ ఉంటే, చిన్నవాడు కనబడకుండా మరి హృదయము ద్రవించకపోతుంటే భయంకరంగా అటు ఇటు పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు తండ్రి. తల్లి ఏడుస్తోంది. ఆ సమయంలో ఐదవ అంతస్తు టెర్రస్ నుండి ఒక స్వరం వినిపించింది, డాడీ అని అరిచాడు. ఈ స్వరము తన కుమారునిది. గుండె ఆగిపోయినంత పని, అలాగూ చూచాడు తన చిన్న కుమారుడు ఆ ఐదవ అంతస్తు టెర్రస్ పైన చేరాడు. గట్టిగా అరుస్తున్నాడు, డాడీ ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, ఎక్కడో కనబడటం లేదు. గట్టిగా అరుస్తున్నాడు, అరుస్తున్నాడు గట్టిగా. హృదయం ద్రవించిపోతోంది. తండ్రికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.
వెంటనే సరిగ్గా ఆ కుమారుడు నిలబడి ఉన్నటువంటి ఆ స్థలంలో క్రింద నిలబడి, బాబు నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ నుండి అలాగే క్రిందికి దుముకు, నేను నిన్ను పట్టుకుంటాను అన్నాడు. కుమారుడు, డాడీ నీవు ఎక్కడ ఉన్నావో, నీ స్వరం నాకు వినబడుతుంది కానీ నీవు నాకు కనబడడం లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యూ, ఐ కుడ్ ఏబుల్ టు హియర్ యువర్ వాయిస్. నీ స్వరం వినబడుతుంది, నీవు నాకు కనబడడం లేదు. తండ్రి అన్నాడు, నాన్న నేను నీకు కనబడన అవసరం లేదు, నేను నీకు కనబడవలసిన అవసరం లేదు, నీవు నాకు బాగుగా కనబడుతున్నావు, నేను నిన్ను బాగుగా చూడగలుగుతున్నా, నేను నీకు కనబడకపోయినా పర్వాలేదు, నీవు ఉన్న పాటున దుముకు, నేను నిన్ను పట్టుకుంటాను అంటే, కుమారుడు అలాగూ తండ్రి తనకు కనబడకపోయినా నీవు నాకు కనబడుతున్నావు అనగానే అలా దుమికాడు, తండ్రి చేతుల్లో పడ్డాడు కుమారుడు. ఆటంకాలు తప్పిపోతవి, అపనిందలు తప్పిపోతవి, సంరక్షణలో ఉంటావు, ఏ కీడు ఏ హాని కలుగదు నీకు. ఆయన కనబడకపోయినా ఆయనకు నీవు కనబడుతున్నావు. ఆ మనసు గాబ్రియేలుకు ఉన్నది. ఈ మధ్యాహ్నము నిన్ను అడుగుతున్నా, ఆ మనస్సు నీకుందా? నాకు ప్రభువు కనబడకపోయినా నేను ఆయనకు కనబడుతున్నా, నాకు ఏ కీడు ఏ అపాయం రాదు, నేను ఆయన చేతిలో ఉన్నా. దుముకు అంటాడు ప్రభు, కళ్ళు మూసుకొని నేను ఆయన ఒడిలోనికి దుముకుతాను. ఇది దాసుని మనస్సు. రెండవ మనసు ఒకటైతే నాకు ఏ హాని కలగదు, ఎందుకనగా నేను ఆయనకు కనబడకపోయినా నేను నన్ను మరి నాకు ఆయన కనబడకపోయినా నేను ఆయనకు కనబడుతున్నాను. ఒక మనసు అయితే రెండవ భాగములో ఆయన నిన్ను చూచుచున్నవాడు అన్న మనసు నీకు ఒక దాసునిగా ఉన్నప్పుడు నీవు జ్ఞాపకముంచుకొనవలసినటువంటి రెండవ మాట ఏమిటంటే, ఆయన పరిశోధన నుండి, దేవుని యొక్క పర్యవేక్ష నుండి, దేవుని యొక్క చూపు నుండి, దేవుని దృష్టి నుండి నేను తప్పించుకోలేను, నేను దాచిపెట్టుకోలేను, నేను ఎక్కడికి పారిపోలేను. ఆటంకముల నుండి నన్ను చూచిన దేవుడు నన్ను తప్పించువాడు మాత్రమే కాదు, ఆ చూచినటువంటి దేవుడు చేతిలో నుండి నేను తప్పించుకొని ట్రాక్ దాటి వేరే దగ్గరికి కూడా వెళ్ళలేను, తప్పించుకోలేను. ఆయన ఆత్మ వద్ద నుండి నేను ఎట్లు ఎక్కడికి పారిపోదును తండ్రి. ఈరోజు దేవుని సేవకులు గుర్తుంచుకొనవలసిన రెండు మాటలు, కలిగి ఉండవలన రెండు మనసులు, ఒకటేమో ఆటంకము, కీడు, సమస్యల నుండి తప్పించేటువంటి ఆయన నేత్రాల్లో నేను ఉన్నాను, నాకు ఏ కీడు జరగదు. అదే సమయంలో ఆయన నేత్రములు నేను ఎక్కడ ఉన్నానో, ఎక్కడ దాంకున్నానో, ఎక్కడ ఏమి చేస్తున్నానో, నా రహస్య లీలలు, నా రహస్య పాపములు, నా పనికి మాలిన భయంకరమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి గ్రౌండ్స్లో నుండి నన్ను వదిలిపెట్టడు. నేను ఎంతగా పారిపోవాలని అనుకున్నా, నేనెంతగా దాచిపెట్టాలనుకున్నా, నేనెంతగా ఎవరికి కన్ను కప్పినా, నేను ఎంతగా నన్ను నేను దాచిపెట్టుకోవాలని కోరినా, నాలో ఉండబడిన పాపం ఒక దైవజనుడిగా ఒక దాసునిగా తప్పించుకోలేను. దేవుని సేవకులకు ఉండవలసిన మనస్సు, నేను తప్పించుకోనేవా, నేను తప్పించుకోలేను. నేను ఈరోజు ఎటువంటి మనస్తత్వము కలిగి ఉన్నాను, ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నాను, నేను గబ్రియేలు దూతనే, నేను దేవుని సేవకుణ్ణి,
అయితే కొన్ని దేవునికి అయిష్టమైనవి, దేవునికి ఇష్టం కానివి ఎక్కడో నేను కనపడకూడని స్థలములో ఉన్నాను, నేను కనబడకూడని సమయంలో ఉన్నాను, నేను మాట్లాడకూడని వ్యక్తితో మాట్లాడుతున్నాను, నేను చూడకూడనివి చూస్తున్నాను. మరి ఆయన నాకు కనబడకపోయినా ఆయనకు నేను కనబడుతున్నానుగా, ఎలా తప్పించుకుంటాను? ఈరోజు దైవ సేవకులు చాలామంది రహస్యమైనటువంటి దేవుని సంఘమునకు అవమానము కలిగించినటువంటి, దేవుని యొక్క మహిమను దొంగిలించేటువంటి రహస్యమైన పాపాల్లో ఉన్నారు. నేను ధైర్యం చేస్తున్నాను ఈ మాటలు చెప్పడానికి. బిచ్చలివిడితనం ఎక్కువైపోయింది. అనేక సంఘాల్లో దైవ సేవకులు రకరకాల వ్యాపకాలు కలిగిన వారుగా ఉన్నారు. ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో, ఏం తింటున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారో, ఎవరితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ కలిగి ఉన్నారో ప్రభువు చూడడా? ప్రభువుకు తెలియదా? ప్రభువు ఎరగడా? దేవా, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును, ఆకాశములోనికి ఎక్కి వెళ్ళినా, భూ దిగంతములోనికి వెళ్ళినా, సముద్రములోనికి వెళ్ళినా అక్కడనూ నీవు ఉన్నావు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఆయన పరిశోధన నుండి నేను తప్పించుకోలేను, ఆయన అన్వేషణ నుండి నేను తప్పించుకోలేను. జాగ్రత్త, దేవుని సేవకులైన మనం ఎక్కడైనా దేవునికి విరోధమైన, దేవుని ఇష్టపడని, దేవుని సేవకులముగా మనము కలిగి ఉండకూడని ఏవైనా ఎక్కడైనా మన హృదయాల్లో, మన జీవితాల్లో, కుటుంబానికి, భార్యకు, పిల్లలకు, సంఘమునకు తెలియకుండా ఏదైనా మోస్తున్నామేమో, ఏదైనా కలిగి ఉన్నామేమో, జాగ్రత్త. నీవు నేను ఆయనకు కనబడుతున్నాం, ఆయన మనకు కనబడకపోయినా ఆయనకు మనము కనబడుతున్నాం. ఈ మధ్యాహ్నం నా కుమారుడా, నేను నీకు కనబడకపోయినా, నీవు నన్ను చూడకపోయినా, నీవు నాకు బాగా కనబడుతున్నావు. ఆ మంటల్లో నీవున్నావు, ఆ మంటలు నిన్ను తగలబెట్టబోతున్నాయి. ఆ టెర్రస్ మీద నీవు ఇక కొద్దిసేపు అయితే కూలిపోబోతావు, కుప్పకూలబోతున్నావు. ఈ భవనం అంతా కూలిపోబోతుంది, ఈ మంటలు నిన్ను కాల్చివేయబోతున్నాయి. నాకు బాగా కనబడుతున్నావు. ఆ కుమారుడు, డాడీ నీవు నాకు కనబడడం లేదు, నీ స్వరం మాత్రం వినబడుతుంది. ఈరోజు ఆయన నీకు కనబడడం లేదు, అయితే ఆయన స్వరం నివిట్టున్నావు. ఆయన నీకు కనబడకపోయినా ఆ కుమారుడు, డాడీ నీవు నాకు కనబడడం లేదు, అయితే నీ మాటలు వినబడుతున్నాయి. తండ్రి అన్నాడు, నా మాటలు నీకు వినబడితే చాలు, నీవు చూడకపోయినా పర్వాలే, నీవు నాకు కనబడుతున్నావు. మంటల్లో నుండి నిన్ను విడిపిస్తాను, ఈ భవనం కూలిపోక మునిపే నేను నిన్ను ఎత్తుకుంటాను, దుముకు నా చేతుల్లోనికి అంటున్నటువంటి ప్రభు, దాసుడవు నీవు అని ఎరిగే మనసు గాబ్రియేలు కలిగిన మనసు. ఈరోజు ఈ మనసు నీవు నేను కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. అటువంటి మనసు నీవు కలిగి ఉన్నావా? అటువంటి మనసు నీకు ఉన్నదా? ఆయన నిన్ను చూచుచూ ఉన్నాడు,
ఎల్లప్పుడూ ఆయన కన్నులు మన పైన ఉన్నవి. మనకు ఏ అపాయము లేదు. ఒకటి, నేను దేవుని వద్ద నుండి పంపబడిన వర్తమానికుడును అని ఎరిగిన మనస్సు కలిగిన నేను ఆయన పరిశోధన నుండి తప్పించుకోలేను. రెండు, మూడవది గబ్రియేలు దూత నేను పంపబడిన వాడను అన్నమాట. పంపబడిన వాడను గనక పంపబడిన వానిగా నన్ను ఎవరైతే పంపించారో ఆ పంపించిన వాని యొక్క అధికారమునకు లోబడిన వాడను ఏది చేయడానికి నాకు స్వతంత్రత లేదు. ఐ హ్యావ్ నో ఫ్రీడమ్. నాకు స్వేచ్ఛ స్వతంత్రత లేదు. ఎందుకు అంటే నన్ను ఒకరు పంపించారు. పంపించిన వారికి స్వతంత్రత ఉండదు. పంపించిన వాడు ఏమి చెబితే అదే చేయాలి. గబ్రియేలు, నేను పంపబడిన వాడను గనుక నాకు నా ఇష్ట ప్రకారము చేయడానికి అధికారము లేదు. ఆయన చెబితేనే చేస్తాను అన్న మనసు కలిగి ఉంటాడు దేవుని సేవకుడు. నీవు నేను పంపబడిన వారమేగా, నీవు నేను దేవుని చేత ఎన్నుకొనబడిన వారమేగా, దేవుని సేవకులమేగా. మరి దేవుని సేవకులకు ఏ అధికారం లేదు. దేవుడు చెప్పినదే, దేవుడు వెళ్ళమన్నదే, దేవుడు చేయమన్నదే, దేవుడు అధికారం ఇచ్చినదే చేస్తాను. ఏది పడితే అది చేయడానికి నాకు అధికారం లేదు. నన్ను పంపినవాడు ఒప్పుకోడు. చివరికి యేసుక్రీస్తు ప్రభు, నా అంతటా నేను ఏది చేయక నన్ను పంపిన నా తండ్రి నాకు నేర్పినట్లే చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువే, నా అంతటా నేను ఏది చేయను నన్ను పంపినవాడు చెప్పినట్లు చేస్తాను అంటుంటే, ఈరోజు దైవ సేవకులముగా మనము మరి ఎటువంటి అధికారాన్ని మనము కలిగి ఉన్నాము? సొంత అధికారం, సొంత పని, సొంత మాట, సొంత ప్రయాణాలు, సొంతగా ఖర్చు పెట్టుకోవడం, సొంతగా తెచ్చుకోవడం, సొంతగా కట్టుకోవడం. దేవుడు ఏదైనా చెప్పాడా? ఇలా చేయి, అలా చేయవద్దు, ఇలా ఉండు, అలా ఉండవద్దు, నేను నిన్ను పంపించాను, నా అధికారం లోబడు. పంపబడిన వాడు పంపించిన వాని యొక్క అధికారము కింద ఉన్నాను అన్న మనసు కలిగి ఉండాలి. ఇది గబ్రియేలు దూత మనస్. చివరిగా లూకా సువార్త 1:17 దాసుని యొక్క సేవా ఔన్నత్యం, ద ఎక్సలెన్సీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ సర్వెంట్, దేవుని దాసుడు కలిగి ఉండవలసినటువంటి సేవ ఔన్నత్యం. నేను పంపబడిన వాడను, ఎందుకు పంపబడ్డాను అంటే నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము తెలుపుటకును పంపబడితని. ఏమిటి ఈ శుభవర్తమానం? మూడవ అనుభవము దేవుని దాసుడు కలిగి ఉండవలసినది. నేను పంపబడిన వాని ద్వారా పంపబడిన వాడనుగా నేను శుభవర్తమానము తీసుకొచ్చాను. నీతో మాట్లాడడానికి వచ్చాను, నిన్ను చక్కపరచడానికి వచ్చాను. యోహాను జన్మిస్తాడు, దేవుని మార్గాన్ని సరళము చేస్తాడు, మారు మనసు గురించి ప్రకటిస్తాడు, నరకము తప్పించే మార్గం బోధిస్తాడు. ఈ శుభవర్తమానం, ఈ లోకరక్షకుడు పుడతాడు. మరియ గర్భములో భయపడవద్దు, ఈ లోకరక్షకుడు పుట్టబోతున్నాడు. లోకమునకు శాంతి సమాధానము కలిగించేటువంటి శుభవర్తమానం చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు. నా శుభవర్తమానం, నా అసైన్మెంట్, నేను ఏం మాట్లాడాలో దేవుడు నాకు చెప్పినటువంటి ఇచ్చినటువంటి శుభవర్తమానం. లోకరక్షకుడు పుట్టాడు, యోహాను పుట్టబోతున్నాడు,
అనరాజ్యం సరళం మార్గం సరళము చేయడానికి యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. కుటుంబములారా, యవనస్తులారా, సంగమ మేల్కొనండి, ఆయన శీఘ్రముగా వస్తూ ఉన్నాడు. ఈ శుభవర్తమానం చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు. నన్ను పంపించిన వాడు చెప్పినది తప్ప వేరొకటి చెప్పరు. ఆయన రాకడ కొరకు సిద్ధపరచవలసినటువంటి గంభీరమైనటువంటి సత్యాన్ని ఎక్కడైనా దాచిపెడుతున్నావా? ఆయన చెప్పమన్నది చెప్పడానికి చెప్పడంలో నమ్మకత్వము కలిగి ఉన్నావా? సోమరితనము ఎక్కడైనా ఆవరించిందా? ఆయనను గణపరిచే విషయములు, మోకాళ్ళ జీవితములు, వాక్యమును ధ్యానించే విషయములు, పంపబడిన వాడు చెప్పినట్లుగా లోబడుతున్నావా? ఆయన క్షమాభిక్ష సిద్ధము చేసి లోకరక్షకుడిగా పుట్టి అంత హాట్ కేక్ లాగా సిద్ధపరిచినటువంటి ఆహారం కేవలము నోటికి అందించే పని నీకు నాకు ప్రభు ఇవ్వగా నీవు వండవలసిన అవసరం లేదు. వండేవట్టి ఆహారం కొరకు నీవు అక్కడ ఇక్కడ గంతులు వేయవలసిన అవసరం లేదు. నీవు క్షమించవలసినటువంటి అవసరం నీకు లేదు. నీవు చేయలేవు. దేవుడు ఒక పాపిని క్షమించి పరలోకమునకు తీసుకుని వెళ్ళటకు అవసరమైనటువంటి సరంజామాను, అవసరమైన క్షమాభిక్షను వేడివేడిగా సిద్ధము చేసి నీ చేతిలో పెట్టి చెప్పు. ఒక వ్యక్తి పాపములు క్షమించబడితే నరకము తప్పించుకుంటాడు, పరలోకానికి వెళుతాడు అని పంపబడిన వానిగా నీకు పంపినవాడు చెబితే ఆ విషయము చెప్పే విషయంలో నీవేం చేస్తున్నావు? చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. తన రాజ్యంలో ఒక రాజు నేరము చేసినటువంటి ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేశాడు. దినాలు దగ్గర పడుతుంటే ఆ ఉరిశిక్ష రద్దు చేయమని అనేక మంది సిఫారసు చేశారు, అనేక మంది కోరారు. తీర్మానం ఖాయమైపోయింది, ఉరి తీయాలన్న తీర్మానం జరిగింది. కొన్ని నెలలు ఎదురు చూచి ఇక తీర్మానం ఖచ్చితంగా అమలు పరచబడబోతూ ఉండగా ఆ రాత్రి భార్య, ముగ్గురు పిల్లలు ఆ రాజు దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి ఆ చిన్న పిల్లలు రాజు కాళ్ళను పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆ భార్య ఆ ఏడుపుల మధ్య, అయ్యా నా భర్త తప్పు చేశాడు, నేను ఎక్కడ కాదంటున్నా, ఆయన తప్పు చేయలేదని నేను ఎక్కడ అంటున్నా, తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, నీకు అగౌరవం తెచ్చాడు, నీకు నింద తెచ్చాడు, నీ రాజ్యాన్ని భంగపరిచాడు, నీ రాజ్య నియమములు అవమానపరిచాడు, తప్పు చేశాడు, ఎక్కడ నేను అంటున్నాను తప్పు చేయలేదని, ఒక్కసారి క్షమించు, ఈ బిడ్డలను చూడు, చిన్న బిడ్డలు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా భర్త లేకపోతే నాకెవరు దిక్కు లేరు, ఒక్కసారి క్షమించయ్యా ఒక్కసారి అని పిల్లలు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే రాజు హృదయం కదిలిపోయింది, రాజు హృదయం తరిగిపోయింది. వెంటనే అలర్ట్ అయ్యాడు. ఉదయకాలము 4 గంటలకు ఉరిశిక్ష. ఆ భార్య పిల్లలు ఇంకా ఏడుస్తూ కాళ్ళు వదిలిపెట్టకుండా ఉంటే టక్కున గుర్తొచ్చింది, ఈ వ్యక్తికి ఉదయకాలము 4 గంటలకు ఉరిశిక్ష అని గావు కెకబెట్టాడు. ఒక దాసుని ఏయ్ అన్నాడు. దాసుడు చేతులు కట్టుకొని అక్కడే ఎదురు చూస్తున్నట్లుగానే గబ్రియేలు వలె నిలబడి వేచి ఉన్నటువంటి దాసుడు ముందుకొచ్చాడు. త్వరగా ఒక లేఖ రాశాడు. రాజు ముద్ర కలిగినటువంటి ఉద్రం, ఉరిశిక్ష రద్దు చేయమని క్షమాభిక్ష పెడుతున్నానని రాజు స్వహస్తాలతో రాసి చేవురాలు చేసి ఆ దాసునికిచ్చి ఎక్కడ ఆగవద్దు, ఉదయకాలం 4 గంటలకు ఉరిశిక్ష, ఎక్కడ ఆగవద్దు,
ఉరిశిక్ష అని చెప్పలేదు కానీ ఆ ఉత్తరము చేతికిచ్చి ఎక్కడ ఆగవద్దు, పరిగెత్తు 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 అని రాజు చెప్పగానే పరుగు లంకించుకున్నాడు ఆ రాత్రి ఈ దాసుడు. పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు. చిన్న చిన్న గ్రామాలు దాటుతూ 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 ఉంటే ఒక దగ్గర సంత జరుగుతోంది. దేదీప్యమానంగా లైట్లు వెలుగుతున్నాయి. చాలామంది కేరింతలు కొడుతున్నారు. రంగుల రాట్నాలు తిరుగుతున్నాయి. పాటలు మైక్ శబ్దాలు వినిపిస్తున్నాయి. దాన్ని చూడగానే ఈ దాసుడు మెల్లగా మనస్సు అటు వెళ్ళింది. మెల్లగా అటు వెళ్ళాడు. ఒక దాన్ని చూస్తుంటే సంతృప్తి పొందడం లేదు, ఇంకొకటి చూచాడు, ఇంకా లోనికి వెళ్ళాడు, ఇంకా లోనికి వెళ్ళాడు, అది ఇది చూచాడు. తక్కున గుర్తొచ్చింది ఉదయకాలము 4 గంటల లోపల ఈ ఉత్తరము అక్కడ అందచేయాలని పరుగు లంకించుకున్నాడు. పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతూ ఉన్నాడు. సమీపంలోనికి వచ్చాడు, గేటులోనికి ప్రవేశించాడు. రాజభటులారా, రాజు సేవకులారా, ఇదిగో వర్తమానం, నేను రాజు ద్వారా పంపబడ్డవాడను, రాజు దాసుడు, ఇదిగో రాజు ఉత్తరం అని పరిగెత్తుకుంటూ అధికారులు నిలబడి ఉన్న చోటికి వచ్చారు. ఉత్తరం ఇచ్చారు, క్షమాభిక్ష ఉత్తరం, ఉరిశిక్ష రద్దు. ఇప్పుడే 2 నిమిషాలైంది ఉరితీసి, 2 నిమిషాలైంది ఉరితీసి. క్షమాభిక్ష పెట్టినటువంటి ఉత్తరం నీ చేతిలో పెడితే ఆయన రక్తము సిలువలో కాచి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వస్తే సిద్ధముగా ఉన్న రక్షణ వార్తను, సిద్ధముగా ఉన్న క్షమాభిక్షను అందించమని ఆయన దాసుడిగా నీ చేతిలో పెడితే, నిన్ను పంపితే, నీవు సంతల్లో వీధుల్లో పడకలో నిద్రలో అపనమ్మకత్వములో బంధువుల మధ్య సొంత పనులలో నీవు మునిగి తేలి టక్కున మేలుకుంటే అప్పటికే ఒకరి ప్రాణం పోతే దీనికి ఎవరు జవాబు చెప్పాలా? ఇక చెప్పడానికి నా దగ్గర మాటలు అయిపోయాయి. ఏదైనా చెప్పుకోవాలంటే నీవు నేనే దేవునికే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 3 అనుభవాలు మనవే. ఈ 3 అనుభవాల్లో ఓడిపోయిన వారమే. మధ్యాహ్నం మనం ప్రార్థనలో కూర్చునబోతున్నాం. ఈ సమయంలో కొద్దిసేపు క్లుప్తంగా ఒక 1/2 గంట సేపు మనము ప్రార్థనలో కనిపెట్టి క్లుప్తంగా దేవుని బిడ్డలమగా, కొంతమంది గట్టిగా, కొంతమంది మనస్సులో హృదయంలోనే ప్రార్థన చేసుకునేటువంటి సమయాన్ని మనం కలిగి ఉందాం. రండి మోకాళ్ళ మీదకి. భారము కలిగిన వారు క్లుప్తంగా ప్రార్థన చేస్తున్న సమయంలోనే మన హృదయాల్లో కొంతమంది మేము ప్రార్థన చేసుకుంటూ గడుపుదాం. ప్రభా, ఒకవేళ ఈ అనుభవం నాది అయితే నన్ను దయతో క్షమించుము తండ్రి. నీవు కోరిన మనస్సు నేను కలిగి ఉండే దాసుడనగా, నేను నీ సన్నిధిలో నిలుచుండి ఎదురు చూచే దాసునిగా, నీవు పెట్టిన క్షమాభిక్ష అందించడానికి నన్ను నీవు ఎన్నుకుంటే నిర్లక్ష్యం చేసి కొంతమంది ప్రాణాలు బలిగావడానికి కారణమైనటువంటి దాసునిగా ఉన్నాను. దయతో క్షమించవుతుంది ఈ చివరి మాసంలోనే. రండి ప్రార్థనలో కొద్దిసేపు గడుపుదాం.
భారం మిగిలిన వారు ప్రార్థించండి. కొన్ని నిమిషాలు మాత్రమే.